ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్, స్వాతి పంబరాజు అనే అమ్మాయికి యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ అనేది విన్నాం, అది ఎంతవరకు వస్తావు? ఎవరు చెప్పుంటారు, ఎక్కడ వినుంటారు? ఎందుకంటే నేను అందరితో ఒకటేలాగా ఉంటాను. జనరల్గా నేను ఎవరిని వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని నేను చూసింది లేదు ఇప్పటి వరకు. ప్రతి అంటే ఫేక్ అకౌంట్స్కి రెస్పాండ్ అవ్వను, ఫేక్ మెసేజెస్ అప్పుడే క్రియేట్ చేసుకోవాలి. రిజెక్ట్ చేయడం అంటే నాకు ఎవరు వచ్చి డైరెక్ట్గా చెప్పలేదండి. జనరల్గా చెప్తున్నా కదా, ఫేక్ అకౌంట్స్ నుంచి చూస్తేనే, ఐడి చూస్తేనే తెలిసిపోతుంది ఇతను ఫేక్ అనేసి. సో అలాంటి మెసేజెస్ వస్తే పట్టించుకోను, దానికి నాకేదో ప్రపోజ్ చేసి నేనేదో రిజెక్ట్ చేయడం కాదు. అంటే చాలామంది మీ ఫొటోస్ కింద కానీ మీ వీడియోస్ కింద కానీ కామెంట్స్ కానీ చాలామంది మీరు బాగుంటారని పెట్టడం కానీ ఇలాంటి, అంటే కనీసం మీరు రెస్పాండ్ అవ్వరని కూడా విన్నాము. లేదు లేదు, ఫస్ట్లో రెస్పాండ్ అయ్యేదాన్ని. ఇక నచ్చే వాళ్ళు ఎలా ఉంటారో, హేటర్స్ కూడా అలాగే ఉంటారు కదా. కొంచెం బ్యాడ్ కమెంట్స్ నాకు అనిపించలేదు. ఎందుకు కమెంట్ సెక్షన్ ఆన్ చేయడం ఎందుకు? గుడ్ ఆర్ బ్యాడ్ రెండు రిసీవ్ చేసుకోవాలి. సో ఇట్స్ బెటర్ బ్యాడ్ కమెంట్ సెక్షన్ ఆఫ్ చేస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండదు అని ఐ జస్ట్ ఆఫ్ మై కమెంట్ బాక్స్ అన్నమాట. ఇప్పుడు టిక్టాక్లో మీ ఫాలోవర్స్ 3 lakhs, యా 3 lakhs ప్లస్లో ఉన్నారు. మీ వీడియోలో కూడా కొన్ని మాత్రమే వైరల్ అయ్యాయి, ఒక 5 or 6 or 7 అలా. ఇది ఒక మంచులక్ష్మి గారి వీడియో ఒకటి ట్రోల్ అయింది, అది ఫుల్ వైరల్ అయింది. అది మీరు వైరల్ అవుద్దనే చేశారా? వైరల్ అవ్వద్దు అనుకో నేను ఏ వీడియో చేయను, చేశాక అది ఆటోమేటిక్గా వైరల్ అయిపోయింది బికాస్ ఆఫ్ దట్ డైలాగ్. అది ఎలా ఎలా కనిపించింది, అది చేయాలని ఎలా అనిపించింది ఆ వీడియో నీకు? అది నేను యాక్చువల్గా ఫన్నీగా తీసుకొని చేశాను, అదేదో నెగిటివ్ వే. ఒకసారి ఆ వీడియో మా ఆ వీడియోలో చేసిన లైన్స్ ఒకసారి మా వ్యూయర్స్ కోసం ఒకసారి చెప్పండి. అయ్యో ఇక్కడ ఒకసారి చెప్పండి. చేతిలో పెట్టారా, నోట్లో పెడతారా అనుకున్నా. అంటే ఆలీ ఏంటండి అంటే బిస్కెట్ అండి బాబు, అది ఒక ఆడియో ఫంక్షన్ డైలాగ్ యాక్చువల్గా. దాన్ని ఎలా కనబడింది ఆ వీడియో చేయాలని మీకు? నాకేం తప్పుగా అనిపించలేదు, నేను చేశాను, దట్స్ ఇట్. అంటే అందులో నెగిటివ్ ఉంది, ఇలా చేసి నెగిటివ్ ఎందుకు ఉంది? బిస్కెట్ కదా, పూర్తిగా వినరు. మన జనాలకి పేషెన్స్ ఉండదు, ఓపిక ఉండదు. ఫస్ట్ 2 lines వినేసి డిసైడ్ అయిపోతారు. అది నెగిటివ్ కాదంట? నెగిటివ్ ఏముంది అందులో? అంటే పాజిటివ్ గా తీసుకోవాలి అంతే, ఏదైనా పాజిటివ్. అది ఒక చాలా మంది కూడా అసలు ఏంటి నువ్వు ఒక అమ్మాయివి ఇలా చేయడం ఏంటని చాలా మంది కొన్ని క్వశ్చన్స్ కానీ చాలా మంది పాజిటివ్ గా ఉన్నారు, నెగిటివ్ గా ఉన్నారు. యాక్చువల్గా ఆ వీడియో తర్వాతనే నేను కమెంట్ సెక్షన్స్ ఆఫ్ చేసేసాను. పర్టికులర్ ఆ వీడియో తర్వాతనే అడుగుతారు, అంటారు అండమేముంది, వాళ్ళు చెయ్యలేక ఎందుకు తప్పు, అందులో అంత తప్పేముంది, ఇట్స్ జస్ట్ డైలాగ్. అంతమంది ఇదే క్వశ్చన్, అంతమంది ముందు ఆడియో ఫంక్షన్లో కొన్ని వేల మంది ముందు అంత పెద్ద సెలబ్రిటీ చెప్తే లేని తప్పు, నేను ఆ వాయిస్ని డబ్ చేశాను, దట్స్ ఇట్. అందులో తప్పేముంది? వెళ్ళిందా ఈ వీడియో మంచులక్ష్మి గారు చూడడం జరిగింది? మేబీ, ఐ డోంట్ నో. లేదా ట్విట్టర్లో కూడా ఏదో వీడియో ట్విట్టర్లో ఈచ్ అండ్ ఎవ్రీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. అంటే స్వాతి అనే అమ్మాయి టిక్టాక్లో ఫేమస్ అయ్యిందా? ఆల్రెడీ ఇండస్ట్రీలో ఏమన్నా మూవీస్ చేయడం జరిగిందా? చేశాను ఇండస్ట్రీలో. నేను ఫస్ట్ రావడం ఫిలిం ఇండస్ట్రీ నుంచే వచ్చాను, సీరియల్స్ అండ్ మూవీస్ చేశాను, పెద్ద ప్రాజెక్ట్స్ చేశాను, బట్ చిన్న క్యారెక్టర్ అరౌండ్ 5 years back. నేను ఇండస్ట్రీ ఆపేసి కూడా 1 year అవుతుంది. నా రీసెంట్ మూవీ అక్షర, సో ఇట్ వాజ్ ఎ గుడ్ ప్రాజెక్ట్, మంచి క్యారెక్టర్, పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులతో చేశాను, దట్స్ ఇట్. లైట్గా అలా కంటిన్యూ చేస్తున్నాను. అక్షర మూవీ ఏంటి, ఆ మూవీలో రోల్ ఏంటి మీది? ఇట్స్ అ హౌస్ వైఫ్ క్యారెక్టర్. హౌస్ వైఫ్ ఒక ఫ్యామిలీ, ఒక కాలనీలో ఫన్నీ ఫ్యామిలీ క్యారెక్టర్. ఎవరితో మీకు ఎవరితో నటించడం జరిగింది? అజయ్ ఘోష్ గారితో, శివశంకర్ మాస్టర్. మెయిన్ ప్యాడింగ్ ఆర్టిస్ట్లు అయితే వీళ్ళిద్దరితో. ఎలా అనిపించింది మూవీలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఫస్ట్ అంత పెద్ద ఆర్టిస్ట్ పక్కన చేయడానికి కొంచెం భయం వేసింది. ఫస్ట్ డే ఉన్న ఫీల్ సెకండ్ డే లేదు. అందరం కలిసి ఒకే క్యారివాన్లో కూర్చోవడం, కలిసి లంచ్ చేయడం. ఈవెన్ చిన్ని కృష్ణ సార్ డైరెక్టర్ అనమాట, హీస్ వెరీ ఫేమస్ రైటర్ యాక్చువల్గా. ఫస్ట్ టైం ఆయన డైరెక్షన్ చేశారు, ఇట్స్ వెరీ గుడ్ కంపెనీ, చాలా బాగుంది వర్క్ ఎక్స్పీరియన్స్. బేసిక్గా అలాంటి రోలు మీకు అది ఇష్టమై చేశారా? యా ఇష్టమై చేశాను, బికాజ్ పర్సనాలిటీ డిమాండ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ క్యారెక్టర్కి ఈ పర్సనాలిటీ అమ్మాయి సెట్ అవుతుంది. డైరెక్టర్ వ్యూ తోటి చూస్తే నా లుక్స్ ఆ క్యారెక్టర్కి ఫిట్ అయింది అనిపించింది. నేను చేశారనుకుంటున్నారా ఆ క్యారెక్టర్కి?
చేసే ఉంటాను ఆబ్వియస్లీ, ఎందుకంటే పక్కన ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, ఆబ్వియస్లీ ఐస్ అనేవి అటే వెళ్తాయి. మేబీ ఐ గోట్ ఏ ఛాన్స్ ఇన్ ఎ గుడ్ వే, ఒక మంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్ పక్కన నటించే ఛాన్స్ వచ్చింది, ఐ ఫీల్ హ్యాపీ అన్నమాట. ఎలా సెట్లో కానీ శివశంకర్ మాస్టర్ గారు కూడా ఆ మూవీలో ఉన్నట్టు, యా వి హ్యావ్ ఏ సీన్స్ అన్నమాట, కలిసి చేసాం మేము, వి హ్యావ్ ఏ టుగెదర్ సీన్స్. టిక్టాక్లోకి వస్తే ఇంకొక రెండు మూడు డైలాగ్స్ కూడా ఈజీ, అనసూయ గారి డైలాగ్ అదే ఒకసారి చెప్పండి. అయ్యో అంటే అది మీరు అవే వైరల్ అయ్యాయి. అయ్యా మిలియన్స్ లో ఉన్నాయి, అవే వైరల్ అయ్యాయి. సార్ అనసూయ గారి డైలాగ్ సీరియస్లీ నాట్ రిమెంబర్. ఓకే ఓకే, ఒక ఆ వాయిస్కి మీరు కరెక్ట్ సింక్ అయ్యేలాగా, అది కాక ఎవరు చేయని విధంగా అదే వాయిస్ మీరు చేశారు, అంటే మీరు చేశాకనే చాలా మంది వీడియో చేయడం జరిగింది. అది నాది వైరల్ అయ్యాక అది చూసి చాలా మంది చేశారు. ఏంటి ఆ డైలాగ్ ఏంటండి అనసూయది? యాక్చువల్గా అనసూయ డైలాగ్ కాదు, అది వేరే కమీడియన్ డైలాగ్కి అనసూయ రియాక్ట్ అవుతుంది. మీది లేస్తుంది నాది పడదు, కిక్ రాదా అంటే నీకు మందుతోనే కిక్ వస్తుందా అనసూయతో రాదా అంటే, కమిడియన్ జబర్దస్త్ కమిడియన్ గారు అంటారు మీది లేస్తుంది మాది పడుకుంటుంది ఏంటది అని రియాక్ట్ అవుతారు. ఇట్స్ లైక్ ఎ డబల్ మీనింగ్ జోక్ అన్నమాట. అది డబల్ మీనింగ్ జోక్ కాదు, ఆయన అలా అనలేదు, సడన్ గా వినేసరికి అలా అనిపించింది, దట్స్ ఇట్. ఎవరు అనుకోరా ఏంట్రా బాబు ఈ అమ్మాయి ఇలా చేసింది డైలాగ్ చెప్పడం ఏంటి, తప్పే ఉంది, నేను ఒకదాన్ని చేయలేదు కదా, అదేదో నా గుడ్ లక్ బ్యాడ్ లక్ నా వీడియో వైరల్ అయింది, దట్స్ ఇట్. అలా ఎన్ని చాలా మంది 10 వీడియోస్ వెళ్ళాయి అలా, అంటే అంటే ఆల్మోస్ట్ నేను ఒక 2000 వీడియోలు దాకా చేశాను, 2 to 2.5 వరకు, అందులో ఒక 10-15 వీడియోస్ వైరల్ అయ్యాయి. నేను ప్రతిదీ వైరల్ అవుతుంది అని చేయను, 100 మంచి వీడియోలు ఉంటే ఒక్కటి మేబీ ఇలా నెగిటివ్గా అనిపించే వీడియో ఉంటే అది వైరల్ అవుతుంది, దానికి నేనేం చేయలేదు సీరియస్లీ. సినిమాల్లో రాని ఫాలోయింగ్ టిక్టాక్లో వచ్చింది అనుకుంటున్నారా? యా ఆబ్వియస్లీ. మీరు బేసిక్గా నేను మీ మీద రీసెర్చ్ చేసింది ఏంటంటే మీరు చాలా సినిమాల్లో పెద్ద హీరోస్తో కూడా చేయడం జరిగింది, చిన్న రోల్స్లో అలా అలా వచ్చి కనపడి ఉన్న సీన్స్ కూడా ఉన్నాయి, నిజమే కదా? మీ నోటి నుంచి చెప్పండి ఏ హీరోస్తో చేశారు మీరు? యా ఉన్నా పవన్ ఉన్నాను, కాకపోతే అది నా ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నమాట, ఫస్ట్ మూవీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డైలాగ్స్ ఇన్ దట్, బట్ 25 డేస్ వర్క్ చేశాను పవన్ కళ్యాణ్ గారితో. పవన్ కళ్యాణ్ గారితో. ఏ మూవీ అది? కెమెరామెన్ గంగతో రాంబాబు అనే మూవీలో చేశాను అన్నమాట. తర్వాత ఇద్దరు అమ్మాయిలతో మహేష్ బాబు గారిది 1 మూవీలో ఇంకా చేశాను, డీఫర్ దోపిడి చార్మి గారితో చేశాను, వరుణ్ తేజ్ గారితో చేశాను. అని ఆల్మోస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ఆ ప్రాజెక్ట్స్ అన్ని, 6 ఇయర్స్ బ్యాక్, 2015-16-14 చేసిన ప్రాజెక్ట్స్ అవన్నీ. అంత పెద్ద హీరోస్తో చేసి చిన్న సీన్లో మీరు చేయడం జరిగింది, ఎందుకు గ్యాప్ వచ్చింది అంటారు? బికాస్ ఆఫ్ మై స్టడీస్ కెరియర్, నేను అటు MBA చేశాను, ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. సో నేనుండేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీకి చాలా లాంగ్, మా ఇంటి దగ్గర నుంచి సిటీలోకి రావాలంటే మినిమం 1.5 అవర్ 1 అవర్ ట్రాఫిక్ ఉంటాయి. సో సగం ఆడిషన్స్ దానివల్ల, సగం క్యారెక్టర్స్ ఓకే అయ్యి కూడా ఈ అమ్మాయి చాలా దూరం, లేటుకి వస్తుందేమో, ఇన్ టైంకి రాదేమో, అలాంటి ఒక ఇంప్రెషన్ తోటి చాలా మూవీస్ నేను లాస్ చేసుకున్నా, మిస్ అవ్వాల్సి వచ్చి. పవన్ కళ్యాణ్ గారితో మీరు సెట్లో ఉండడం జరిగింది, ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారితో? సీరియస్లీ ఈ డిస్టెన్స్లో కూర్చొని చూస్తూ కూర్చున్నాను, ఐ సీరియస్లీ డ్యామ్ మ్యాడ్. పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి అనమాట నాకు, ఫస్ట్ టైం చూడగానే లిటరల్లీ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి, ఓ మై గాడ్ నా ఫేవరెట్ హీరో అని చాలా దగ్గర నుంచి చూస్తున్నాను. రోల్ అంటూ ఏం లేదు, ఇట్స్ న్యూస్ రిపోర్టర్ క్యారెక్టర్, అంతే న్యూస్ రిపోర్టర్ క్యారెక్టర్. అందులో చాలా వందల మంది, సబ్జెక్టే దాని గురించి, సో స్పెసిఫైగా నన్ను ఒక్కదాన్ని చూపించలేరు. లైక్ అందరం కలిసి ఉన్నాం, నన్ను ట్రిగర్ చేసింది ఒక్క సీన్లో అలా కనిపిస్తాను, దట్స్ ఇట్. అది నా ఫస్ట్ మూవీ కాబట్టి డైలాగ్ లేదు, బట్ 25 డేస్ వర్క్ ఉంది అంటే మీరు ఇలా కూడా తీసుకోవచ్చు, లైక్ జూనియర్ ఆర్టిస్టులని ఒక గుంపుగా పెడతారు కదా, ఆ టైప్లో అనిపించింది నాకైతే. సో దట్ అది తప్పే కాదు, డైలాగ్ రావడం రాకపోవడం అనేది ఇట్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తేనే ప్రాపర్గా నీకు ఒక డైలాగ్ వచ్చి ఒక క్యారెక్టర్ వస్తుంది, ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ నుంచే రావాలి కాబట్టి ఐ ఫీల్ హ్యాపీ, అట్లీస్ట్ నా ఫస్ట్ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ గారి మూవీలో చేశాను అనేది ఐ ఫీల్ ప్రౌడ్. మహేష్ బాబు గారితో యా 1
నెంబర్ వన్ మూవీ తోటి చేశాను, సుకుమార్ సార్ డైరెక్టర్ దానికి. సో ఒక డైలాగ్, ఒక 1 మినిట్ డైలాగ్ ఉంటుంది అందులో, ఫ్యూ సెకండ్స్ స్టార్టింగ్లోనే. సో ఐ ఫీల్ హ్యాపీ సుకుమార్ సార్ డైరెక్ట్గా డైలాగ్ ఇలా చెప్పాలమ్మా అని చెప్పడం. అంత పెద్ద డైరెక్టర్తో చిన్న షాట్లో, చిన్న షాట్లో అయినా టెన్షన్ ఉంది, బట్ స్టిల్ ఓకే ఫైన్, ఛాన్స్ వచ్చింది, ప్రూవ్ చేసుకోవాలి, మిస్ చేసుకోకూడదు. సో ఐ డిడ్ అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే అలాంటి చిన్న చిన్న సినిమాలలో డైలాగ్స్ చెప్పిన వాళ్ళు ఇప్పుడు సీరియల్స్లో చాలా మేజర్ క్యారెక్టర్స్, హీరో హీరోయిన్ రోల్స్, ఇంపార్టెంట్ నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు. సో మేబీ నేను కంటిన్యూ చేస్తే నాకు మంచి ఛాన్స్ వచ్చేది. మీకు తెలుసా చాలా మందికి స్వాతి మూవీస్, చాలా మూవీస్ చేసింది. కొంతమందికి మేబీ, అందరికి కాదు. యాక్చువల్గా నేను ఎవరికి తెలీదు చెప్పాలంటే, అంటే అంతమంది తెలియకుంటే 3 లాక్స్ ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్ లో 33,000 మెంబర్స్ అంటే ఎలా ఉంటారంటున్నా తెలియకుంటే. మేబీ లుక్స్ నచ్చి ఫాలో అవుతుండొచ్చు, తెలిసిన వాళ్ళు ఫాలో అవుతుండొచ్చు. చాలా మంది సెల్ఫీలు కూడా కొన్ని మాల్స్ లో ఫోటోలు దిగారు, బట్ మీరు ఇవ్వకుండా వెళ్ళారని కూడా విన్నాను. అది వాస్తవం? లేదు లేదు లేదు, అంత అంత ఇదేం కాదు. నేను ఎవరన్నా వచ్చి అడిగినా డెఫినెట్లీ ఐ గివ్ సెల్ఫీ. నేను నేనేమి సెలబ్రిటీ కాదు, నేనేం పెద్ద ఇది కాదు. వాళ్ళు టిక్టాక్స్ చేస్తాం కాబట్టి జనాలు అనుకుంటున్నారు కదా, అంటే మీరు అనుకోవటం లేదు బట్ మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు అనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏమనుకుంటారు? సెలబ్రిటీ లాగే చూస్తున్నారు కదా. అంటే మీరు నాకు తెలుసు అండి, మొన్న రీసెంట్ గా నేను ఒక రిలయన్స్ డిజిటల్ స్టోర్ కి వెళ్ళినప్పుడు ఒకతను పాపం హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తున్నాను, నాకు అర్థం కాలేదు. నా షాపింగ్ అయిపోయి బయటకు వచ్చేసాక, మేడం మీరు టిక్టాక్లు చేస్తారు కదా, అంటే ఎస్ అవును చేస్తానండి, ఒక ఫోటో కావాలి, డెఫినెట్లీ అని చెప్పేసి ఫోటో. నాకేమైనా విజిట్ హాఫ్ అన్ అవర్ ఎందుకు వెయిట్ చేయాలి, పాపం వచ్చి అడగచ్చు కదా. అది ఒక ఒక సెకండ్ హ్యాపీగా అనిపించింది, ఒకసారి అయ్యో పాపం వెయిట్ చేశారే అనే ఫీల్ కూడా వచ్చింది. ఏమనిపించింది వచ్చి సెల్ఫీ దిగితే? నన్ను కూడా గుర్తుపడుతున్నారు, నేను నా టిక్టాక్లు కూడా జనాలు చూస్తున్నారు అని ఒక ఫీల్ తప్పించి ఇంకేం లేదు. టిక్టాక్ లో ఎప్పుడు సినిమా డైలాగులు కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన నాకు లేదండి, సీరియస్లీ నేను ఇప్పటి వరకు అలాంటివి చేయలేదు. చాలా మంది చేస్తున్నారు, ఒకళ్ళని చూసి నేను కాపీ కొట్టలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజం నాకేం చేసింది? సమాజానికి చేయడం అవునండి, నాకేం చేసింది? నా తిండి నేను తింటున్నా, నా చదువు నేను చదువుకున్నా, నా గవర్నమెంట్ నుంచి ఏ హెల్ప్ రాలేదు, నేను ఒకళ్ళకి హాని చేయట్లేదు, నా వల్ల ఎవరు బాధపడట్లేదు. కానీ మీ టిక్టాక్ వల్ల చాలా మంది మనుషులకు గాయాలు కూడా, మనుషులకు కూడా గాయాలు తగిలాయని కూడా విన్నాం. అంతగా మీ వీడియోలకు అడిక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎడిక్ట్ అయిన వాళ్ళు అంటే డైలాగ్ కి, ఆ డైలాగ్ కి నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్ వల్ల ఎడిట్ అయి ఉండొచ్చు. మేబీ ఎడిట్ అంటే నచ్చి ఉండి ఒక లైక్ కొడతారు, 10 మందికి షేర్ చేస్తారు, అంతే తప్పించి అందులో ఎడిట్ అవడం అనేది. ఒక 2 ఆర్ 3 మెంబర్స్ ప్రపోజ్ చేయడం జరిగింది, కానీ మీరు రిజెక్ట్ చేశారు. మీకు యాటిట్యూడ్ ఎక్కువ, మీకు చేశారా లేదా? అసలు నాకు ప్రపోజే రాలేదు, మీరు రిజెక్షన్ వరకు వెళ్ళారు. మీ గురించి పోస్ట్ పెట్టి ఇన్స్టాగ్రామ్ లో ఒక అతను పోస్ట్ పెట్టి స్వాతి గారు మీరంటే నాకు ఇష్టం అని కూడా కొన్ని పోస్టులు చూశాను. అంటే నాకు తెలిసిన వాళ్ళో తెలీదు, తెలియని వాళ్ళో తెలియదు. నా ఫోటో పెట్టి కింద కవితల్లాగా రాయడము, ఇన్స్టాగ్రామ్ లో ఇమేజెస్ ఫోటోస్ పంపించడము, అలా చేస్తుంటారు. రెస్పాండ్ అయ్యి థ్యాంక్ యూ అని చెప్తాం, కానీ అంతకు మించి ఏం చెప్తాం? చెప్తున్నాను కదా, ఫేక్ మెసేజెస్ వస్తూ ఉంటాయి, ఐ లవ్ యూ అండి, మీరు బాగుంటారండి. ప్రతిదానికి మనం రెస్పాండ్ అవ్వలేము, జెన్యున్ చూడాలి. ఓకే, ఈ పర్సన్ జెన్యున్ ఉన్న పర్సన్ అలా అలా వచ్చి డైరెక్ట్గా మాట్లాడరు, పర్ఫెక్ట్గా ఒక ప్రొఫెషనల్ వే తోటి మాట్లాడతారు. మీ స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో ఎవరినన్నా లవ్ చేయడం కానీ, అంటే మీకు ప్రపోజ్ చేయడం, మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయడం జరిగింది? ప్రపోజల్ కాదు, ఐ లవ్ మై మ్యాథ్స్ ప్రొఫెసర్ ఇంటర్లో. ఓకే, ఏకంగా సార్నే? ఓకే, అంటే ఇట్స్ లైక్ ఏ క్రష్ అన్నమాట, ఇట్స్ లైక్ ఏ క్రష్. ఇంటర్లో ఉంటుంది కదా కామన్గా, ఆల్ శ్రీ చైతన్య కాలేజ్ నాది, మొత్తం గర్ల్స్ కాలేజ్. సో మా మ్యాథ్స్ బాయ్స్ ఉండరు కాబట్టి, చిచి బాయ్స్ ఉండరు అని కాదు, మా మ్యాథ్స్ ప్రొఫెసర్ చాలా బాగుంటారు. అంటే ఎవరన్నా ఫేస్ టు ఫేస్ ప్రపోజ్ చేయడం? లేదు లేదు, నో నో నో. అంటే ఎవరికన్నా ఫేస్ టు ఫేస్ అంత సీన్ లేదు, నా మొహానికి ఎవరు చేస్తారు, నేను పోయి ఎవరికి చేస్తా, అంత అట్లా ఏం లేదు. మీరు ఎవరిని లవ్ చేయడం కానీ లేదు? అంటే ఉంటుంది ఒక క్రష్ అనేది. ఇప్పుడు ఒక స్టార్ని చూస్తే క్రష్ అనేది అది కామన్ క్రష్ అనేది. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, క్రష్ ఆయన అంటే పిచ్చి. అల్లు అర్జున్ గారు అంటే
ఓకే ఇష్టం అంత మాత్రాన అది లవ్ అని చెప్పలేం. లవ్ అంటే మనం కుక్క పిల్ల మీద కూడా లవ్ చూపిస్తాం. సో ఇట్స్ డిఫరెంట్ బిట్వీన్ పర్సన్ అన్నమాట. నిజమైన ప్రేమ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అంటే ఒక జెన్యున్ లవ్ అంటాం కదా, అది ఉందంటారా ఈ రోజుల్లో జెన్యున్ గా లవ్ చేసేవాళ్ళు? ట్రస్ట్ అనేది వాళ్ళకి ఎవరికి ఉండదు. ఈవెన్ మ్యారీడ్ కపుల్స్ కి కూడా ఒక హస్బెండ్ ఫోన్ పట్టుకుంటే వైఫ్కి ఎక్కడో అనిపిస్తుంది ఎవరితో చాట్ చేస్తున్నాడు ఏంటో అనే ఫీలింగ్ ఉంటుంది. సో మెయిన్ ట్రస్ట్, ఆ ట్రస్ట్ అనేది ఎక్కడో 1% వెతికితే కానీ దొరకదు. దట్స్ ఇట్. ఏం అంటే వన్ వర్డ్లో చెప్పాలని ఏం చెప్తారు లవ్ గురించి? టైం వేస్ట్. అదేంటి అంటే లవ్ చేసే వాళ్ళంతా టైం వేస్టా? ఆబ్వియస్లీ టైం, నా ఫీలింగ్ అది. వాట్ ఐ ఫీల్, టైం వేస్ట్. జాబ్, కెరియర్ సెటిల్మెంట్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఆటోమేటిక్గా వాళ్ళే వస్తారు. వచ్చిన వాళ్ళని ఇష్టపడితే ఓకే, మళ్ళీ చెప్పలేము ఎవరు ఎంతకాలం ఎప్పుడు ఉంటారు మనతో. మీకు నచ్చేవాడు ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? అంటే మీకు కొన్ని ఉంటాయి కదా, అంటే మీకు నచ్చే వ్యక్తి ఉంటాయి కదా, కొన్ని మీరు నోట్ చేసుకుని ఉంటారు కదా మైండ్లో, ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. అయితే నేనేం డిస్క్రిప్షన్ పెట్టుకోలేదు పక్కన పాయింట్స్. ఎలా ఉన్నా సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్, ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి, ప్రతిదీ పాజిటివ్గా రిసీవ్ చేసుకోవాలి, నెగిటివ్ వేలో వెళ్ళకూడదు. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? అక్షర తర్వాత ఇంకో మూవీ చేశాను, పోసాని గారు, హేమ గారు, పెద్ద ప్రాజెక్ట్. అంటే కొత్త హీరో, కొత్త హీరోయిన్, బడ్జెట్ కూడా మంచి బడ్జెట్. బట్ ఇంకా టైటిల్ అనేది వాళ్ళు డిసైడ్ అవ్వలేదు. అందులో ఫన్ బాస్కెట్ వాళ్ళు కూడా యాక్ట్ చేశారు ఒక అతను, మంచి ఫేమస్ అతను, భాస్కర్ సంథింగ్ పేరు. సో మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతోటి ఇంకోసారి వర్క్ ఎక్స్పర్ట్స్, చాలా కూల్ పర్సన్స్. ఎంత కూల్ అంటే ఒక్కొక్కసారి షూటింగ్ టైంలో ఫన్నీ, కొత్త ఆర్టిస్ట్ కదా వీళ్ళతో ఏంటి మాట్లాడేది అని ఫీల్ అవ్వరన్నమాట. హేమ గారు కానీ పోసాను, ఫుల్ కామెడీ జోక్స్ లొకేషన్లో, సెట్లో. సో చాలా ఫన్నీగా జరిగింది షూట్. ఒక సినిమా షూటింగ్లో మిమ్మల్ని నైట్ షూట్ మిమ్మల్ని పిలిచి, అంటే అక్కడ వాళ్ళకి అంటే లేట్, ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్తో సంథింగ్ మీరు ఏదో ఒక యాటిట్యూడ్తో క్యాన్సిల్ చేసి మీరు వెళ్ళిపోవడం జరిగింది అనేది ఒకటి విన్నాము. జనరల్గా ఎంతవరకు వాస్తవం? యాక్చువల్గా మూవీ వచ్చేసి చెప్పడం మాత్రం 15 డేస్ షూట్, తమిళ కమ్ తెలుగు రెండు కలిపి తీస్తున్నాను. మీ యాటిట్యూడ్తోనే మీరు క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయారనేది కూడా ఒకటి విన్నాము. యాటిట్యూడ్ కాదండి, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా ఒకటి. ఇప్పుడు యాటిట్యూడ్ అంటే నేనేం పెద్ద దిగి రాలేదు ఎక్కడి నుంచో, బట్ నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకుంటేనే కదా పక్క వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. జరిగిన సన్నివేశం ఏంటి అక్కడ? అవసరం అండి. అంటే జనరల్గా అక్కడ ఏం జరిగింది అంటే ఇప్పుడు మీకు యాటిట్యూడ్ ఉంది, మీరు క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయారనే వార్త అయితే యాక్చువల్గా అది నాకు అక్షర తర్వాత వచ్చిన ప్రాజెక్ట్. అది తమిళ్ మూవీ, తమిళ్ కమ్ తెలుగు. అది ఏంటంటే లొకేషన్కి వెళ్ళాను, 3 డేస్ షూట్ జరిగింది. 3rd డే వచ్చేసి ఆల్ ఆఫ్ అంటే మార్నింగ్ 6కి నేను, అంటే నేను ఇంట్లో నుంచి 4:30 స్టార్ట్ అయితే లొకేషన్లో 6 కల్లా ఉండాలి. సో టైమింగ్ అనేది కొంచెం మెయింటైన్ చేస్తాను. వెళ్ళాను. మీరు టైమింగ్కి వెళ్ళారా? యా, టైమింగ్, నేను షూట్ అంటే కంపల్సరీ టైమింగ్కి ఉంటాను. ఎక్కడ కూడా నాకు ఆ రిమార్క్ లేదు. ఈవెన్ ప్రతి చెప్తున్నా, ఈవెన్ అసిస్టెంట్లను కూడా నా పక్కనే కూర్చోబెట్టుకొని నేను పికప్ చేసుకొని నేనే డ్రాప్ చేసి కూడా చేశాను అన్నమాట. సో అట్లా షూటింగ్లో ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ నైట్ షూట్ ఉంది, క్యారీ ఈరోజు నైట్ కంటిన్యూ చేయాలి అది ఇది అంటే వేరే ఆర్టిస్ట్ల నుంచి డబల్ కాల్ షీటా ఏంటి మరి, అంటే డబల్ కాల్ షీట్ కాదు సింగిల్ కాల్ షీటే అంటే వాళ్ళు చిన్న ఇష్యూ లాగా స్టార్ట్ చేశారు. నేను అన్నాను మినిమం ఉండాలి కదా, చెప్పాలి కదా ముందే అంటే మినిమం లైక్ కామన్ సెన్స్ అనే వర్డ్ నేను యూస్ చేశాను. ఆడపిల్లలం, చాలా దూరం నుంచి వచ్చాము, నేనైతే ఓన్ వెహికల్తో వచ్చాను. 1 డే బిఫోర్ చెప్తే వీ విల్ ప్రిపేర్, నా సైడ్ నుంచి నేను ప్రిపేర్ అవుతాను కదా అంటే మేనేజర్స్ అందరూ కలిసి ఓ అరి చేసి గోల చేసేసారు, ఇట్లా కామన్ సెన్స్ అనే వర్డ్ నువ్వు ఎలా యూస్ చేస్తావు అని. సరే మీకు ప్రాబ్లం ఉంటే నేను వాకౌట్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి అట్లా నేను వాకౌట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నా సైడ్ నుంచి నేను తప్పు కాదు, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ని నువ్వు పిలిచినప్పుడు మినిమం నీకు ఎప్పుడు షూట్ ఉంటుంది, ఏ టైం నుంచి ఏ టైం ఉంటుంది. మేము ఎందుకంటే మేము స్ట్రెస్ అవుతాం లైట్ల ముందు, మేకప్ లేసుకొని అంతంత సేపు. కాకపోతే చాలా మంచి క్యారెక్టర్ మిస్ చేసుకున్నాను. అలాంటి క్యారెక్టర్ నేను అక్కడ తగ్గి సైలెంట్గా ఉంటే బాగుండు, ఇలాంటి క్యారెక్టర్ మిస్ అయ్యానని బాధపడ్డాను.
అస్సలు మిస్ అవ్వలేదు నేను, అలా ఫీల్ కూడా అవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ నాకు నేను ఇంపార్టెంట్ ఇచ్చుకుంటాను, నా హెల్త్ కానీ లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ. నాకు ఇంపార్టెన్స్ లేని చోట నేను కాంప్రమైజ్ అయ్యి తగ్గాల్సిన అవసరం లేదు. మనీ కోసం చూసుకొని ఉంటే మేబీ ఉండేవాళ్ళు ఎవరైనా మనీ కోసం, లేదా ఫేమ్ కోసం ఆలోచించుంటే ఉండేవాళ్ళు ఎవరైనా. నేను ఫేమ్ ఆలోచించలేదు, మనీను ఆలోచించలేదు. టైం వస్తే అదే జరుగుతాయి, దానికోసం నువ్వు కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. కానీ ఇండస్ట్రీలో, ఇండస్ట్రీకి వస్తే చాలామంది ఒక లేడీస్ని, లేడీ యాక్టర్స్ని చాలామంది కమిట్మెంట్లు ఇవన్నీ అడుగుతారు అనేది ఒకటి విన్నాం. బట్ మీకు అలాంటి సందర్భాలు ఎదురయ్యాయి? నేను చేసిందే సినిమాలు తక్కువ. మీరు ఇండస్ట్రీకి వచ్చి మీరు చేసిన చిన్న రోల్స్ కానీ ఈ జర్నీలో చుట్టూ కొంతమంది అంటే ఇండస్ట్రీలో వాళ్ళు కానీ మీరు బాగుంటారు, చాలా బాగుంటారు, కమిట్మెంట్స్ అని ఇలాంటి అడగడం జరిగింది? లేదండి, యాక్చువల్గా నాకు రిఫర్ చేసిన వాళ్ళు కూడా కొంచెం మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు రిఫర్ చేయడం జరిగింది. సో డైరెక్ట్ కో డైరెక్టర్, మెయిన్ అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళ తరపున నేను ఎలాంటి స్ట్రగుల్స్ పడలేదు. నేను చేసిందే డిపార్ట్మెంట్. అందుకని మీ డాడీకి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. సో అట్లా డాడీ ఫేస్ చేయలేదు? లేదు లేదు, ఉన్నది వాస్తవం కాదో నాకు తెలియదు. ఎందుకంటే బికాస్ నేను ఫేస్ చేయలేదు, నా దగ్గరే వచ్చి ఎవరు మిస్బిహేవ్ చేయడం అలా మాట్లాడడం కానీ జరిగింది లేదు. సో నేను చేసుకున్న రోజులు చాలా కూల్గా చేసుకున్నాను. కాస్టింగ్ కోచ్ అనేది ఒకటి ఇండస్ట్రీలో ఒకటి అయితే కొన్ని వార్తలు వచ్చాయి, బట్ దాని గురించి ఏం చెప్తారు? రియల్లీ నాకు ఐడియా లేదు దాని గురించి. సీరియస్లీ అది ఎక్కడ అంటే హీరోయిన్స్ దగ్గర ఉంటుందా, మోడల్స్ దగ్గర ఉంటుందా, మీకు తెలియదా? ఇది ఈ వర్డ్ అనేది తెలియదా? వర్డ్ తెలుసు, దాని గురించి నాకు ఐడియా లేదు సీరియస్లీ. అంటే ఎవరు అప్రోచ్ అవుతారు కాస్టింగ్ కోచ్ అనేసి, నో ఐడియా. ఫేక్ అని నేను చెప్పి నాకు తెలీదు అంటున్నా, అది ఫేక్ రియల్ అని నేను చెప్పట్లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దట్. మీరు సాంగ్స్ కూడా పాడతారని విన్నాను? లేదండి, నేను జస్ట్ బాత్రూమ్ సింగర్. నేను ఎక్కడ పాడింది లేదు అసలు బయట. అంటే మీరు పాటలు పాడతారని కూడా ఇన్స్టాగ్రామ్లో కొంతమంది, మీ ఫ్రెండ్స్ కూడా మీరు చాలా మీ వాయిస్ బాగుంటుంది అని కూడా కొంతమంది. వాయిస్ బాగుంటుంది అంటే ఒకసారి మీ ఓన్ వాయిస్తో మాట్లాడండి, ఏదన్నా పెట్టండి అంటారు. కానీ వాయిస్ వినడానికి అట్లా పెట్టడం మీరు చాలా బాగా అంటే ఒక కమెంట్కి రియాక్ట్ అయ్యి తిడుతూ పెట్టా, అదే నా ఓన్ వాయిస్, ఇంకేం లేదు. అంటే ఎందుకు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు? మీరు పెట్టిన వీడియోస్ కూడా ఎప్పుడు మీ ఫేస్ కూడా చాలా స్మైల్గా ఉంటుంది. అంటే నెగిటివ్ కామెంట్ చేసినా కూడా చాలా స్మైల్గా, స్మైల్తో సమాధానం చెప్తారు. ఏంటి ఆ స్మైల్ వెనక? అంటే బబ్లీ బబ్లీగా అలా క్లోజ్అప్ క్లోజ్అప్ అంతే, ఏం లేదు. అది బై నేచర్, బై బర్త్ ఉన్నది అంతే. స్పెషల్గా నేను నవ్వాలి అని నవ్వడం కాదు, ఆటోమేటిక్గా చాలా మంది నేను అంటే నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్, నా సరౌండింగ్లో, ఈవెన్ మా మదర్ మీద కూడా నాకు కోపం వచ్చిందని మాట్లాడను. అది ఒక గంట రెండు గంటలు వదిలేస్తే సెట్ అయిపోతుంది. ఏదో అలా చేస్తా అంతే, చిన్న చిన్నవి అవు పెద్ద కాదు, ఏదో ఓకే నాకు నేను చెయ్యగలిగినంత మాట సహాయం అట్లా. మూవీస్లో ఎలాంటి రోల్స్ చేయాలనిపిస్తుంది మీకు? ఫ్రెండ్, సిస్టర్, అప్పుడు ఇప్పుడు వదిన క్యారెక్టర్స్. కొంచెం ఫ్యాట్ అయ్యాను, ఇదివరకంటే ఫుల్ స్లిమ్ ఉండేదాన్ని. నేను 2 ప్రాజెక్ట్స్ హీరోయిన్గా 2 ప్రాజెక్ట్స్, టోల్ ఫ్రీ నెంబర్ 143 ఒకటి, లవ్ ఓకే పెళ్లి డౌట్ అనే మూవీ రిలీజ్ అయ్యాయి. యా రిలీజ్ అయ్యాయి. ఓకే యావరేజ్ మూవీస్ ఇప్పుడు హీరోయిన్గా చేసే అవకాశాలు సమస్యలు నోవే అంటే లోపల ఒకటి ఉంటుంది కదా. నా సార్ నేను చెప్తున్నాను, నేను ఇలా చేయాలి అలా చేయాలని నేను అనుకుంది లేదు. ఇప్పటి వరకు వచ్చింది మంచి క్యారెక్టర్ ఓకే అంటే. రొమాంటిక్ క్యారెక్టర్ అలాంటి ఏమన్నా అలాంటి ఆఫర్ వస్తే చేయలేదు. యాక్చువల్గా నేను హీరోయిన్ గా చేసిన మూవీలో ఒక 2-3 సీన్స్ ఉన్నాయి, దట్స్ ఇట్. అంతకు మించి వల్గారిటీ కానీ అలా ఏం లేదు. ఒక 1 వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారు స్వాతి గురించి? మీ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? స్మైలీ, హ్యాపీగా ఉంటా, దట్స్ ఇట్. నా వల్ల ఎవరికి ఏ ప్రాబ్లమ్స్, ఎవరు స్ట్రగుల్ అవ్వడం, బాధపడడం నేను అలా చేయను. హీరోస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను చెప్తాను చెప్పండి. పవన్ కళ్యాణ్ గాడ్. ప్రభాస్ హ్యాండ్సమ్. మహేష్ బాబు స్మార్ట్. అల్లు అర్జున్ రొమాంటిక్. సాయి ధరమ్ తేజ్ క్యూట్. ఫైనల్గా టిక్ టాక్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? మంచి ప్లాట్ఫామ్, బట్ దానివల్ల సినిమా ఆఫర్స్ వస్తాయనేది కంప్లీట్లీ రాంగ్. చాలామంది
టిక్ టాక్ వల్లే సినిమా అవకాశాలు వస్తాయని కూడా చేసేవాళ్ళు ఉన్నారు. చేస్తున్నారు, నీకు యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు చేస్తున్నారు. టిక్ టాక్లో చేసిన వాళ్ళు కెమెరా ముందుకు వెళ్ళేసరికి కొంచెం ఫియర్ ఉంటుంది. నేను చాలా మందిని చూసాను టిక్ టాక్లో చేసిన వాళ్ళని హీరోయిన్గా కూడా తీసుకున్నారు. దే హ్యావ్ స్కిల్స్, దే ఆర్ డూయింగ్ ఓకే గుడ్. స్కిల్స్ లేని వాళ్ళు టిక్ టాక్లోనే 2-3 సార్లు ఓకే ఇంకా బెటర్మెంట్ ఇంకా బెటర్మెంట్ అని చూసుకొని చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది. లుక్స్ బాగుండొచ్చు తీసుకోవచ్చు అండ్ బట్ స్టిల్ ఫియర్ అనేది ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది 3 lakh ఫాలోవర్స్ మూవీస్లో రాని క్రేజీ టిక్ టాక్లో వచ్చింది, బట్ ఎలా మీరు ఎలా తీసుకుంటారు ఇది? నేను ఎలా, నేను నాకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, నేను దేన్ని ఎగ్జైట్ అవ్వను ప్రతిదీ. ఉందా ఓకే ఉంది ఓకే వచ్చింది, దట్స్ ఇట్. ఫైనల్గా మీరు మూవీస్ ఏనా లేకుంటే మీరు జాబ్ ఏదన్నా చేస్తున్నారు? నేను డిజైనర్, ఫ్యాషన్ డిజైనర్. బొటిక్ అలాంటిది ఏం లేదు, ఫ్రీలాన్సింగ్ ప్లస్ అబ్రాడ్లో కూడా చేస్తూ ఉంటాను. సో దట్ ఇండస్ట్రీ అప్పుడప్పుడు ఆఫర్స్ వస్తే మూవీస్ చేస్తూ ఉంటాను, దట్స్ ఇట్. ఓకే స్వాతి గారి, థ్యాంక్ యూ సో మచ్ మీరు పిలిచినప్పుడు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.